ప్లాంట్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ ని కూడా డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని వెళ్ళి వాళ్ళ నిత్యావసర అవసరాలకు వాడుకున్న పరిస్థితులు ఈ కడప ఉంది. ఈ మేజర్ ఇష్యూని ఇన్ని సంవత్సరాలు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దీని మీద దృష్టి సారించలేదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి గెలిచానని చెప్తున్నారు, కానీ ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు 10% కూడా వాళ్ళ దృష్టి ఈ నీళ్ళ మీద వాళ్ళు కేంద్రీకరించింటే ఈరోజు కడపకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు, ఈ దృష్టిని మీ దృష్టికి తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమస్యను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటాం, ముందుకెళ్తాం, శానిటైజేషన్ కాలువలు ఎట్లోట్లా చేసుకుంటాం, కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెనకబడిన ప్రాంతము, ఇది మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది అదృష్టమో దురదృష్టమో అది ప్రజలు ఒకరినొకరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను, తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను. రెండవ విషయం, ఇప్పుడు పిల్లలకి, నేను మదర్ని, నాకు ఇద్దరు పిల్లోళ్ళు, ఈ ట్యాబులు ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. క్యాంపెయినింగ్ తిరుగుతూ ఉంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, ట్యాబులు ఇచ్చారు మోడరైజేషన్ అని చెప్పి ఇచ్చారు, కానీ అందులో పిల్లలు ఏం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేశామన్నారు, కానీ గత ప్రభుత్వము విద్యార్థులని రకరకాల వాటికి ఎక్స్పోజర్ చేసి నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను, ఈ యొక్క కడపలో ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేశారు. దీనివల్ల టీచర్లకు విద్యార్థులకు చాలా నష్టం జరిగింది, దూర ప్రాంతాలు లేకుండా డ్రాప్అవుట్స్ పెరిగినారు. దాంతో పాటు ఈ విలీనం ద్వారా ఖాళీ ఏర్పడిన స్కూళ్ళల్లో ఈ అధికారులను మేనేజ్ చేసుకుని అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ కార్పొరేషన్ పెట్టుకున్న దురదృష్టం, దుర్భాగ్యం ఏంటంటే మన కడప కార్పొరేషన్, ఇక్కడున్న ప్రజలకందరికీ తెలుసు ప్రైమరీ స్కూల్స్ లో సమాజ సేవ పేరిట మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసుకొని నీళ్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ పార్టీ వాళ్ళ పార్టీ యొక్క ఆఫీస్ కింద ఈ స్కూల్ని కన్వర్ట్ చేసుకునేది అనేది మీ దృష్టికి తీసుకెళ్తున్నాను. దీని మీద ఒక విచారణ జరిపి ఈ కార్పొరేషన్ లో రెజల్యూషన్ చేసి దాన్ని అధికారికంగా అప్రూవల్ ఇచ్చుకొని స్కూల్స్ ని పిల్లలకు చదువులు అక్కర్లేదు, వీళ్ళకి ఆ స్కూల్స్ ని కబ్జా చేసుకొని ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిలో ఆ పార్టీ ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు. దీని మీద కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగనే డిప్యూటీ